అందరికీ నమస్కారం. సాధారణంగా ఎప్పుడైనా మామూలుగా రియల్ లైఫ్లో బాగా డ్రమాటిక్గా విషయాలు జరుగుతుంటే ఏంటిది అన్న సినిమా అనుకున్నాం అంటారు, బట్ నాకేదో రియల్ లైఫ్ సినిమాలాగే ఉంది. ఒక సినిమా 50 డేస్ కంప్లీట్ అయింది, ఒక సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది, ఇంకో సినిమా పూజ జరిగింది. సో అన్నీ ఒకే టైంలో జరుగుతున్నాయి. చాలా చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే నేను లోకల్ అన్న సినిమా నేను అంటే సినిమా చూసి ఎంజాయ్ చేయటం వేరు, కథ వినేటప్పుడు కొన్ని ఊహించుకొని కథ ఇలా ఉండబోతుందని ఎంజాయ్ చేయటం వేరు. ఏమీ ఊహించుకోకుండా జస్ట్ కథ విని అంత నవ్వుకోవటం నేను ఫస్ట్ టైం అనుకుంటా నా కెరియర్లో. అంటే జస్ట్ కథ వింటూ ఒక ఒక ప్రేక్షకుడిలాగా ఎంజాయ్ చేశాను నవ్వుతూ. అంటే ఇది ఇది సినిమాగా ఎలా ఉండబోతుంది, మనం ఎలా చేయాలి, లేదంటే ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంటుంది, ఇది ఏమీ ఆలోచించకుండా ఒక కేవలం కథ వింటూ ఎంజాయ్ చేస్తూనే ఉన్నాను బిగినింగ్ నుంచి ఎండ్ వరకు. అండ్ సినిమా ఇప్పుడు అంటే మాకు ఏర్పడిన టీం వల్ల ఏంటంటే అంతకంటే మించి వస్తుందన్న నమ్మకం కూడా కుదిరింది. సో అండ్ దిల్రాజు గారితో మేము ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ ఇప్పటికి ఒక 4-5 అటెంప్ట్లు జరిగినాయి కలిసి సినిమా చేయాలని. అది ఎందుకు ఎలా కుదరలేదో మాకు తెలీదు, ఎందుకంటే ఫస్ట్ నుంచి నాకు బాగా చేయాలని ఉండి. కారణం ఏంటంటే ప్రతిసారి ఏ కథ గురించి అయినా మేమిద్దరం డిస్కస్ చేసుకున్నప్పుడు ఈరోజు దాకా ఆయన నేను చెప్పింది కానీ కాదు నేను ఇలా అనుకున్నది ఎప్పుడూ లేదు. ఇట్స్ ఆల్వేస్ బీన్ అ సేమ్ వేవ్ లెంత్. ఏమి డిస్కస్ చేసినా సరే ఇద్దరం ఆ పాయింట్ మీద ఒప్పుకునే వాళ్ళం. సో ఆ పర్టికులర్ ప్రాజెక్ట్స్ అవ్వలేదు ఇప్పుడు దాకా. అండ్ నేను లోకల్ ఐ థింక్ ఫస్ట్ టైం ఇద్దరం యునానిమస్గా ఇమీడియట్గా నచ్చేసి ఎస్ మేబీ దీనికోసం ఎంతకాలం వెయిట్ చేసామో, దీంతో స్టార్ట్ చేయడానికి జర్నీ అని అనిపించింది సినిమా స్క్రిప్ట్ విన్న వెంటనే. సో చాలా హ్యాపీగా ఉంది. ఒక మంచి ఎనర్జెటిక్ టీమ్ అండ్ చాలా పాజిటివ్ వైబ్ ఉన్న టీం ఈ సినిమాకి సెట్ అవటం. డైరెక్టర్ త్రినాథ్ గారు, నేను లాస్ట్ ఫిల్మ్ చూశాను. అండ్ ఈ సినిమాని ఎలా ప్రజెంట్ చేస్తారో ఊహించుకోగలను. అండ్ అట్ ద సేమ్ టైం ప్రసన్న తన బాడీ లాంగ్వేజ్లో ఒక పర్టికులర్ ఫన్ ఉంది. ఆ ఫన్ని నేను కనుక స్క్రీన్ మీద తీసుకురాగలిగితే ఐ థింక్ చాలా చాలా పెద్ద రేంజ్కి వెళ్తుంది అన్న నమ్మకం ఉంది. ట్రై చేస్తా ప్రసన్న, ప్రామిస్ చేయలేను బట్ ట్రై చేస్తా. అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వేణుగోపాల్ గారు అండ్ మా కోడైరెక్టర్ కానీ అందరూ టీం అందరూ కూడా చాలా ఒక ఎక్సైట్మెంట్ ఉంది అందరిలోనూ, అది మాకు కూడా స్ప్రెడ్ అవుతుంది. నేను కూడా వెయిట్ చేస్తున్నాను తొందరగా టీం జాయిన్ అవ్వడానికి. అండ్ ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్ రోల్ నవీన్ చేస్తున్నాడు. తను ఆల్రెడీ హీరోగా బోల్డన్ సినిమాలు చేస్తూ ఈ సినిమాలో ఆ ఇంపార్టెంట్ రోల్ ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ నవీన్. అండ్ ఇట్స్ చాలా పొటెన్షియల్ ఉన్న రోల్. అంటే మన మామూలుగా తెలుగు మన సినిమాల్లో ఏంటంటే హీరోని చాలా పవర్ఫుల్గా చూపించి విలన్ అప్పుడప్పుడు జోకర్ని చేస్తాం, ఇది అలా కాదండి. ఇట్స్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ రోల్ అండ్ వెరీ వెరీ పవర్ఫుల్ రోల్. డెఫినెట్గా నవీన్ పర్ఫెక్ట్గా సూట్ అయ్యాడని మీరు అంటారని నమ్మకం ఉంది. అండ్ కీర్తి నేను శైలజ చూడలేదు, బట్ నేను రజనీ మురుగన్ చూసాను తమిళ్లో. అండ్ అంటే నన్ను తెలుగులో నేను చేస్తానేమో అడగటానికి ఆ సినిమా చూపించారు నాకు. బట్ ఆ సినిమా మొత్తంలో నాకు ఎక్కువ నచ్చింది ఆ అమ్మాయి. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ తనతో కలిసి చేస్తాను, ఎందుకంటే సినిమా కథ విన్నప్పుడు ఫస్ట్ మైండ్లోకి వచ్చిన ఆప్షన్ తనే. ఎందుకంటే ఆ రీసెంట్గా నేను ఆ సినిమా చూసి వచ్చాను తమిళ సినిమా, ఫస్ట్ మనసులో అనిపించి తనైతే బాగుంటుందని. ఈ సినిమాకి ఏంటో అన్ని అనుకున్నట్టు కుదిరి మ్యూజిక్ కూడా దేవి లాంటి ఒక ఎనర్జెటిక్ మ్యూజిక్ డైరెక్టర్ ఇలాంటి ఎనర్జెటిక్ స్క్రిప్ట్కి మ్యాచ్ అవుతారని అనిపించింది. అండ్ ఇమీడియట్గా దేవి ఓకే అయిపోయారు. సో కొన్ని సినిమాలకి కొన్ని ప్రాజెక్టులకి మనకు ఆ పాజిటివ్ వైబ్ తెలిసిపోతుంటుంది, ఏదో మనం అనుకున్న వెంటనే జరిగిపోతుంటాయి. సో అలా నేను లోకల్కి అన్నీ కుదిరినాయి ఇప్పటి వరకు. అండ్ ఈరోజు పూజ కూడా చాలా బాగా జరిగింది. మీడియా మిత్రులందరికీ స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఇలాగే సాఫీగా మా షూటింగ్ సాగిపోయి సినిమా త్వరలో మీ ముందుకు వచ్చి ఒక బ్లాక్ బస్టర్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో